చందమామ కథ. దండధారి చక్రధారి. పూర్వకాలమందు ఒక పట్టణంలో నలుగురు స్నేహితులు ఉండేవారు. నలుగురు కూడా దారిద్ర్య బాధ వల్ల ఒక విధంగా పీడింపబడుతూ ఉండేవాళ్ళు. అందులో ఒకడు తక్కిన వారితో, అన్నలారా, మానవుడికి అందచందాలున్నా, తెలివితేటలున్నా, ధైర్య సాహసాలున్నా ఏమున్నప్పటికీ ధనం ఒకటి లోపమైతే ఎందుకు కొరగాడు? డబ్బు లేని వాడిని చూసి దగ్గర చుట్టాలు ఏవగించుకుంటారు, ఎడమొహం పెడమొహం పెడతారు. ఇంతెందుకు, కట్టుకున్న భార్య కన్నబిడ్డలే వాడి నుండి తొలగిపోతారు. పేదవాడికి సంఘంలో తావే లేదు. దూరం యోచిస్తే పైసా లేని బ్రతుకు కంటే చావే మేలనిపిస్తుంది. కనుక ఏ విధంగానైనా సరే మనం ధనం సంపాదించాలి అంటూ మనసులోని ఆవేదన వెల్లడించాడు. ఈ మాటలు అందరకు నచ్చినాయి. ఆలోచించగా వారికి నిష్కంటకమైన మార్గం ఒక్కటే గోచరించింది. అదే దేశాటనం. దేశాటనం చేసి తమ అదృష్టం ఎలా ఉంటుందో చూసుకుందామని వారు నలుగురు నిశ్చయించారు. అనుకున్న ప్రకారం బయలుదేరి వారు పోయిపోయి అవంతిపురం చేరుకుని అలసట తీర్చుకొని మళ్ళీ కాలు సాగించారు. మరి కొంచెం దూరం వెళ్ళేసరికల్లా ఒక సిద్ధుడు కనిపించగా యాత్రికులు నలుగురు భక్తి వినయాలతో ఆ మహానుభావునికి నమస్కరించి పూజించారు. వారి భక్తికి సిద్ధుడు చాలా సంతోషించి కుశల ప్రశ్నలు వేసి విశేషాలు ఏమిటని అడిగాడు. అందుకు వారు, మహాత్మా, మేము యాత్రికులం, ఐశ్వర్యాకాంక్షతో బయలుదేరాము. కొల్లలుగా ధనరాశులు సంపాదించటమో మరణించటమో అనే నిశ్చయంతో ఉన్నాము మేము. ఇప్పటి వరకు జీవితంలో యాతన పడ్డాము, ఇక క్షణమైనా దారిద్ర్య బాధ భరించలేము అని బదులు చెప్పారు. సిద్ధుడు శ్రద్ధగా విన్నాడు. అప్పుడు మళ్ళీ ఆ నలుగురిలో పెద్దవాడు, మహాత్మా, పురుష ప్రయత్నం లేకుండా సిరి పట్టదు కదా, కష్టపడంది సుఖం కలగదు కదా, కాబట్టి ఏ ఉపాయం చేతనైనా సరే మాకు లక్ష్మీ కటాక్షం కలిగే మార్గం చెప్పు, అదెంతటి కష్టమైనదైనా సరే చేసి తీరుతాము, ఏ పని చేయటానికైనా మేము ప్రాణాలకు తెగించి ఉన్నాము, నీ శరణు జొచ్చాము, అనుగ్రహించు అంటూ వేడుకున్నాడు. వారి మాటలకు సిద్ధుడు జాలిపడి నాలుగు మంత్రదండాలు సృష్టించాడు. అవి చివర సూదిగా ఉన్నాయి. వాటినిచ్చి, అబ్బాయిలు, మిమ్మల్ని నా ప్రియ శిష్యులుగా ఎంచి ప్రభావం గల ఈ మంత్రదండాలను మీకు ప్రసాదిస్తున్నాను. వీటిని తీసుకుని వింధ్యాపర్వతాలకు ఉత్తర దిశగా సాగిపోండి. మీరు పోయే లోపల ఒక్కొక్కరి చేతనున్న దండం ఒక్కొక్క చోట నీళ్ళపైన పడుతుంది. ఎవరి దండం ఎక్కడ పడుతుందో అక్కడక్కడనే వారి వారికి నిధి లభిస్తూ ఉంటుంది. మీకు శుభమవుతుంది, వెళ్ళిరండి అని దీవించి పంపాడు. వారు నలుగురు అపరిమిత ఆనందభరితులయ్యారు. సిద్ధుడికి కృతజ్ఞత తెలుపటానికని సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరించి ఆయన వద్ద సెలవు తీసుకున్నారు. ఆయన చెప్పినట్టుగా వింధ్య ఉత్తర ప్రాంతానికి ప్రయాణం చేస్తూ పోగా ఒకచోట ఒకని చేతిలోని మంత్రదండం జారి కింద పడింది. అక్కడ తవ్వి చూడగా రాగిమయంగా ఉన్నది. ఆ దండధారి తక్కిన వారితో, నేస్తులారా, మనం ఈ తామ్రం పట్టుకుపోదాం, ఇది విక్రయిస్తే బోరడంత ధనం వస్తుంది, మన దారిద్ర్యమంతా పటాపంచలవుతుంది అన్నాడు. అందుకు వారు, ఓరి మూర్ఖుడా, ఈ పాడు తామ్రంతో పని జరిగేదేమిటి, మనం బాగుపడేదేమిటి, ముందు ముందు ఇంకా ఏం దొరుకుతుందో చూద్దాంరా అన్నారు. అప్పుడు మొదటివాడు, నేను రాను, ప్రాప్తించిన ఈ రాగితోనే నాకు తృప్తి కలిగింది అంటూ ఇంటి ముఖం పట్టాడు. తక్కిన ముగ్గురు వాణిని పరిహసిస్తూ సాగిపోయారు. మిగిలిన ముగ్గురు మరికొంచెం దూరం పోయేసరికి రెండవ వాడి మంత్రదండం కింద పడింది. అక్కడ త్రవ్వి చూస్తే అదంతా వెండిమయంగా ఉంది. ఆ రెండవ దండధారి ఈ రజతం పట్టుకుపోదాం అన్నాడు. కానీ తక్కిన ఇద్దరూ ఇష్టపడలేదు. ఓయి మూర్ఖుడా, మొదట రాగి కనిపించింది, ఇప్పుడు వెండి కనిపించింది, ముందు తప్పక బంగారం కనిపిస్తుంది, అది మానుకొని దీనితో తృప్తిపడటం వెర్రిగాక మరేమిటి అంటూ వాణిని వేలాకోలం చేసి వారు సాగిపోయారు.
ప్రాప్తమున్న సొమ్ము లభించిందనే తృప్తితో రెండవవాడు రజతం పట్టుకొని ఇంటికి మరలిపోయాడు. ఇప్పుడు మిగిలిన ఇద్దరు పోతూ ఉండగా కొంచెం దూరంలో మూడవ వాణి దండం నీలబడింది. ఇక్కడ నిజంగానే స్వర్ణమయమైన స్థలం కనిపించింది. మూడవవాడు ఇది తీసుకుపోదామన్నాడు పొంగిపోతూ. కానీ నాలుగవ వాడికి మాత్రం ఆశ ఇంకా వదలలేదు. ఇప్పటికి వరుసగా రాగి, వెండి, బంగారం లభించినాయి కదా, ముందు ముందు వజ్రాలు లభించకపోతాయా అనుకుంటూ మూడవ వాణ్ణి పంపివేసి తనొక్కడు సాగిపోయాడు. నాలుగవ వాడు ఎంత నడిచినా దూరం తరగటం లేదు. ఆకలి దప్పులు ఎక్కువైనాయి. అలసట మిక్కుటమైంది. పోగా పోగా ఒకచోట అతని దండం పడింది. గప్పున ఒక వెలుగు వచ్చి ఆ వెలుగులో చిత్రమైన మనుష్యుడు తారసపడ్డాడు. వాడు నిల్వబడి ఉన్నాడు. తలపైన ఒక చక్రం ఎడతెగక గిరగిరా తిరుగుతున్నది. ఒంటి నిండా నెత్తురు లోడుతున్నప్పటికీ వాడు దేవుడా అంటూ బాధపడుతూ అలానే నిలిచి ఉన్నాడు. ఆశ్చర్యంతో దండధారి ఏమిటయ్యా ఈ విడ్డూరమంతా అని వాణిని ప్రశ్నించాడు. అలా ప్రశ్నించడమే తడువుగా ఆ చక్రం వాణి తలపై నుంచి వచ్చి నాలుగవ వాడి తలపైన పడి యథాప్రకారం గిరగిరా తిరగసాగింది. ఇప్పుడు నాలుగవ వాణి ఒళ్ళంతా నెత్తురుమయమై ఏమ బాధగా ఉన్నది. అప్పుడు దండధారి, ఏమి స్వామి ఈ తంటసం నాకు తగిలించావే, ప్రాణాలు పోతున్నవి, దయ ఉంచి దీనిని తొలగించు, వజ్రాలు వద్దు పాడు వద్దు, బ్రతికి ఉంటే బలుసాకు ఏరుకు తింటాను, నన్ను విముక్తిని చేసి పుణ్యం కట్టుకో అంటూ ప్రాధేయపడ్డాడు. అందుకు వాడు, నాయనా నేను నీ వంటి వాడినే, నాకేమీ మహిమలు తెలియవు, దురాశతో నీలాగానే నేను వచ్చి ఇప్పటి వరకు యమ యాతనను అనుభవించాను, నేను రామావతార కాలమునందు ఇక్కడ చేరుకున్నాను, అనగా ఇప్పటికెన్ని శతాబ్దాలు గడిచినాయో, నువ్వు నన్ను విడిపించినట్టుగానే మళ్ళీ ఎవడైనా వచ్చి నిన్ను విడిపించాలే గాని అంతవరకు నీకు అవస్థ తప్పదు, నన్ను యమబాధ నుండి తప్పించావు, ఇదే నీకు నమస్కారం అంటూ సమాధానం చెప్పి ఇంతకాలం నుంచి చక్రం తిరిగిన బాధ చేత బొబ్బి కట్టిన తలను తడుముకుంటూ సాగిపోయాడు. కథ సమాప్తం.